మీరందరూ కూర్చొని ఉన్నారు మాట్లాడేవాళ్ళు నిల్చొని మాట్లాడాలి నాకు నిల్చొని మాట్లాడే ఓపిక లేదు మన్నించవలసిందిగా కోరుతూ ఉన్నాను జస్టిస్ జస్టిస్ చలమేశ్వర్ గారు మిత్రుడు రామచంద్రరావు రెడ్డి గారు మోహన్ కంద గారు దేవులపల్లి అమర గారు విజయ్ కుమార్ గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సభను అలంకరించిన ఇతర ప్రముఖులు సోదర సోదరి మండలు పత్రికా ప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఇంకా ఎవరైనా మర్చిపోతే మన్నించవలసిందిగా కోరుతూ ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య లేరు అనే వాస్తవాన్ని ఇంత బహిరంగంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో చేరక ముందు నుంచి పరిచయం ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లావాడు ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతాలు తిరగాల్సిన కార్యక్రమం పెట్టుకొని వెళితే ఆయన కూడా వచ్చేవాడు అలా మా పరిచయం ప్రారంభమైంది రాజశేఖర్ రెడ్డి గారితో ఆఖరి క్షణం వరకు కూడా అదే మిత్రత్వం చెక్కు చెదరకుండా మిగిలి ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారు మంచి స్నేహితుడు కల్లా కపటం లేనటువంటి వాడు తనకేదైనా బాధ ఉంటే ఆ బాధని దానికి కూడా కొంచెం సందేహించి ప్రస్తావం చేసేవాడు అలాంటి మంచి మిత్రుడు బహుశా అరుదుగా కనపడతారు రాజశేఖర్ రెడ్డి గారు అంత మంచి మిత్రుడు అకాల మరణం ప్రవర్తించింది ఇంకా వయసు చాలా ఉండవలసిన వాడు ఆంధ్రదేశంలో రాజకీయాల్లో తన పాత్రని తాను పో పోషించేవాడు అలాంటి మిత్రుడు లేకుండా పోవటం బాధాకరం రాజశేఖర్ రెడ్డి గారు మనం అందరికీ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా తెరిచినవాడు అలాంటి మంచి మిత్రుణ్ణి కోల్పోయి బాధతో ఇవాళ ఉన్నాం అందరం కూడా ఆ బాధని దిగమింగాలి అని మీ అందరికీ మనవి చేస్తూ మీరందరూ కూర్చొని ఉన్నారు మాట్లాడేవాళ్ళు నిల్చొని మాట్లాడాలి నాకు నిల్చొని మాట్లాడే ఓపిక లేదు మన్నించవలసిందిగా కోరుతూ ఉన్నాను జస్టిస్ జస్టిస్ చలమేశ్వర్ గారు మిత్రుడు రామచంద్రరావు రమాకాంతరెడ్డి గారు మోహన్ కంద గారు దేవులపల్లి అమర గారు కుమార్ గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సభను అలంకరించిన ఇతర ప్రముఖులు సోదర సోదరి మండలు పత్రికా ప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఇంకా ఎవరైనా మర్చిపోతే మన్నించవలసిందిగా కోరుతూ ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య లేరు అనే వాస్తవాన్ని ఇంత బహిరంగంగా చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో చేరక ముందు నుంచి పరిచయం ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లా వాడు ఆ జిల్లాకు వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతాలు తిరగాల్సిన కార్యక్రమం పెట్టుకొని వెళితే ఆయన కూడా వచ్చేవాడు అలా మా పరిచయం ప్రారంభమైంది రాజశేఖర్ రెడ్డి గారితో ఆఖరి క్షణం వరకు కూడా అదే మిత్రత్వం చెక్కు చెదరకుండా మిగిలి ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారు మంచి స్నేహితుడు కల్లా కపటం లేనటువంటి వాడు తనకేదైనా బాధ ఉంటే ఆ బాధని చెప్పుకునేదానికి కూడా కొంచెం సందేహించి ప్రస్తావం చేసేవాడు అలాంటి మంచి మిత్రుడు బహుశా అరుదుగా కనపడతారు రాజశేఖర్ రెడ్డి గారు అంత మంచి మిత్రుడు అకాల మరణం ప్రవర్తించింది ఇంకా వయసు చాలా ఉండవలసిన వాడు ఆంధ్రదేశంలో రాజకీయాల్లో తన పాత్రని తాను పో పోషించేవాడు అలాంటి మిత్రుడు లేకుండా పోవటం బాధాకరం రాజశేఖర రెడ్డి గారు మనం అందరికీ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా తెరిచినవాడు అలాంటి మంచి మిత్రుణ్ణి కోల్పోయి బాధతో ఇవాళ ఉన్నాం అందరం కూడా ఆ బాధని దిగమింగాలి అని మీ అందరికీ మనవి చేస్తూ